సినిమా టికెట్ల ధరల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరాలోచించాలని నటుడు నిఖిల్ కోరారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా కొన్ని ప్రాంతాల్లో థియేటర్లు మూతపడడం చూస్తుంటే తన హృదయం ముక్కలవుతోందని ఆయన అన్నారు. ఈ మేరకు నిఖిల్ ఆదివారం ఉదయం ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే సినీ పరిశ్రమకు అండగా నిలిచిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతి సింగిల్ స్క్రీన్ థియేటర్లో 20 రూపాయల టికెట్ సెక్షన్ ఉంది. దానివల్ల సినిమా థియేటర్స్ అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువవుతున్నాయి. రైళ్లలో ఏ విధంగా అయితే కంపార్ట్మెంట్ను ఆధారంగా చేసుకుని టికెట్ డబ్బులు వసూలు చేస్తారో అదే మాదిరిగా బాల్కనీ ప్రీమియం సెక్షన్ల టికెట్లు ధరల్లో సవరింపులు చేయాలని అధికారులను కోరుతున్నాను. ప్రేక్షకులకు ప్రతిక్షణం ఆనందాన్ని అందిస్తున్న సినిమా హాళ్లు నాకు దేవాలయాలతో సమానం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా థియేటర్లు మూతపడడం చూస్తుంటే నా హృదయం ముక్కలవుతోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలవడంతో సంతోషంగా అనిపిస్తోంది. ఇదే మాదిరిగా థియేటర్లు పూర్వ వైభవం సొంతం చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నా అని నిఖిల్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. గత కొన్ని రోజులుగా టికెట్స్ రేట్స్ విషయంపై ఏపీ ప్రభుత్వానికి టాలీవుడ్ ఇండస్ట్రీకి కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్స్ రేట్స్ తగ్గిస్తూ జీవో జారీ చేయడంతో థియేటర్ యాజమానులు నిర్మాతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. టికెట్ ధరలు తగ్గిపోవడంతో థియేటర్లు నడపలేమంటూ మూసివేస్తున్నారు యజమానులు. తాజాగా ఈ విషయంపై స్పందించారు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్. సినిమా టికెట్ల ధరల విషయంలో ఏపీ ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. ఈ మేరకు నిఖిల్ ట్వీట్ చేశారు. ప్రతి సింగిల్ స్క్రీన్ థియేటర్లో 20 రూపాయల టికెట్ కూడా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు అందుబాటులో ఉండే ధరల్లోనే థియేటర్స్ ఉన్నాయి. రైళ్లలో వివిధ తరగతులకు చెందిన కంపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, అలాగే థియేటర్లలోని బాల్కనీ ప్రీమియం సెక్షన్స్ టికెట్స్ ధరల్లో సవరింపులు చేయాలని కోరుతున్నాను అంటూ నిఖిల్ ట్వీట్ చేశారు. అలాంటి థియేటర్స్ మూతపడడం చూస్తుంటే నా హృదయం ముక్కలవుతుంది. తెలుగు సినిమా పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వానికి అందిస్తున్న తెలుగు సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న మద్దతు చూస్తుంటే సంతోషంగా ఉంది అని ఆయన అన్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.